సమ్మర్లో పవర్ కట్ కాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది. ఎల్సీల పేరుతో విపక్షాల రాజకీయం చేస్తున్నాయని ప్రభుత్వం ఆరోపించింది. ఎమర్జెన్సీ అయితే తప్ప ఎల్సీలు ఇవ్వద్దని సర్కారు ఆదేశాలు ఇచ్చింది. ఈ మూడు నెలల్లో గతేడాది కంటే కరెంటు వినియోగం పెరిగిందని రేవంత్ ప్రభుత్వం వాదిస్తుంది. మరోవైపు వారంలో ఒక్కరోజైనా ఎల్సీలకు పర్మిషన్ ఇవ్వాలని సిబ్బంది కోరుతున్నారు. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసే యోచనలో సిబ్బంది ఉన్నట్లు తెలుస్తుంది.